Hi students, welcome to our English class, basic English first semester. So far we have completed unit 1, unit 2 and unit 3. Next unit 4 is reading. 3 chapters are there, reading purpose, so we shall complete it later. Now we are going to start new unit 5. In that we have 4 chapters. Chapter 1, tenses. Chapter 2, basic sentence structures. 3, voice. 4, asking questions. These 4 chapters are very important as well as very lengthy chapters. So you have to concentrate on these chapters. They are helpful in your day-to-day conversations, spoken English purpose. So we are going to start the first chapter in unit 5, tenses. So everybody has awareness on tenses, basic information. I hope you all know somewhat basic information about this. I'm going to present this as a supporting to our live class. Those who were unable to attend the class, they can utilize this video. So, tenses. Tenses means this part, tenses, taken from verb. I hope you all know parts of speech. We have 8 parts of speech: noun, pronoun, verb, adverb, adjective, preposition, conjunction, interjection. So in verb, we have tenses. There are 3 broad categories of tenses in the English language: the present, past, and future. These are only grammatical categories, but do not always correspond to the present, past and future time as such. For example, when you say, "My parents are coming tomorrow," the tense is the present continuous tense and the time is future time. Tense and time are 2 different aspects. The tense is a grammatical structure of a verb and usually informs us whether the action is complete or not. The time can be mentioned separately depending on what we want to convey. The tenses, present, past, and future, each can further be divided into simple, continuous, perfect, perfect continuous. This lesson deals with the simple present tense. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, టెన్సెస్ అనేవి మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోకి వెళ్ళి వచ్చింది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఎస్పెషల్లీ వెర్బ్లోకి నుంచి వచ్చింది. ఓకే, ఈ టెన్సెస్ అనే దాంట్లో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి, టైమ్ అండ్ టెన్స్. టెన్స్ అనేది గ్రామాటికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ వెర్బ్. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే, యూజువల్లీ ఇన్ఫార్మ్ అస్ వెదర్ ద యాక్షన్ ఈస్ కంప్లీట్ ఆర్ నాట్. ఒక పని జరిగిందా జరగలేదా అనేది తెలుస్తుంది టెన్స్ వల్ల. టైం కెన్ బి మెన్షన్ సపరేట్లీ డిపెండింగ్ ఆన్ వాట్ వీ వాంట్ టు కన్వే, ఏం చెప్పదలుచుకున్నాం అనేది దాంట్లో ఉంటుంది. ఇక టెన్సెస్ అనేది మనకి బ్రాడ్ కేటగిరీస్లో 3 అనుకున్నాం: ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. అగైన్ దే ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టు 4 పార్ట్స్, 4 కేటగిరీస్, 4 4 డివైడ్ అయింది. ఎందులోనైనా సరే సేమ్ ఉంటాయి పేర్లు, అందుకని
సింపుల్ కంటిన్యూస్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని చెప్పడం జరిగింది అంటే సపోజ్ ఇఫ్ యు వాంట్ టు సే ఇన్ ప్రెజెంట్ సే సింపుల్ ప్రెజెంట్ ప్రతిదానికి ప్రెజెంట్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది సింపుల్ ప్రెజెంట్ ప్రెజెంట్ కంటిన్యూస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సపోజ్ పాస్ట్ టెన్స్ అనుకోండి సింపుల్ పాస్ట్ సో సింపుల్ పాస్ట్ లో పాస్ట్ ఉంది పాస్ట్ కంటిన్యూస్ లో పాస్ట్ ఉంది పాస్ట్ పర్ఫెక్ట్ లో పాస్ట్ ఉంది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇన్ ద సేమ్ వే ఫ్యూచర్ లో సింపుల్ ఉంది అనుకోండి సింపుల్ ఫ్యూచర్ కంటిన్యూస్ అనుకోండి ఫ్యూచర్ కంటిన్యూస్ పర్ఫెక్ట్ ఉంది అనుకోండి ఫ్యూచర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనుకోండి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇలా డివైడ్ అయి ఉంటాయి హియర్ ఈజ్ వన్ యాక్టివిటీ యాక్టివిటీ వన్ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ టెల్ వాట్ టైమ్ దీస్ యాక్షన్స్ టేక్ ప్లేస్ ఇవి ఏ సమయంలో జరిగాయి మనకు త్రీ టైమ్స్ అంటే ప్రెజెంట్ పాస్ట్ ఫ్యూచర్ అనుకున్నాం ప్రెజెంట్ అంటే ఏంది ప్రెజెంట్ అంటే ఇప్పుడు ప్రస్తుత వర్తమానం పాస్ట్ అంటే గతం భూతకాలం అంటారు ఫ్యూచర్ భవిష్యత్తు సో ప్రెజెంటా పాస్టా ఫ్యూచర్ ఈ మూడిట్లనే చెప్పాలి సో ఫస్ట్ కాలంలో సెంటెన్స్ ఉంది సెకండ్ కాలంలో మనం రాయాలి అది ఏ టైం అని వాట్ టైం ఈజ్ ఇట్ అన్నప్పుడు అశోక రూల్డ్ ఇండియా అశోకుడు క్రీస్తు పూర్వము 230 ఆ సంవత్సరంలో పరిపాలించాడు సో పాస్ట్ సో పాస్ట్ టెన్స్ రామ వెంటు రామణ మనకి త్రేతాయుగము ద్వాపర యుగము కలియుగము అని చెప్పుకుంటాం ప్రజెంట్గా మనం కలియుగంలో ఉన్నామంటాం సో అది పాస్ట్ సో పాస్ట్ టెన్స్ వి గాట్ అవర్ ఫ్రీడమ్ ఇన్ 1947 సో నియర్లీ 70 ఇయర్స్ ఎగో వి గాట్ ఫ్రీడమ్ సో జరిగిపోయింది సో పాస్ట్ టెన్స్ ఐ గో టు కాలేజ్ రెగ్యులర్లీ ఇది క్రమం తప్పకుండా నిన్న వెళ్ళావు మొన్న వెళ్ళావు ఈరోజు వెళ్తావు రేపు వెళ్తావు ఇక భవిష్యత్తులో కూడా వెళ్తూ ఉంటాం ఇలా క్రమం తప్పకుండా చేసే పనులు ప్రెజెంట్ సో ఐ గో టు కాలేజ్ రెగ్యులర్లీ ప్రెజెంట్ టైం ఐఎమ్ రైటింగ్ ఇన్ మై నోట్బుక్లో రాస్తూ ఉన్నాను ప్రెజెంట్ నెక్స్ట్ మై మదర్ గోస్ టు మార్కెట్ డైలీ మా మదర్ రోజు మార్కెట్కి వెళ్తుంది ప్రెజెంట్ మై ఫాదర్ విల్ గో టు ఢిల్లీ నెక్స్ట్ వీక్ వచ్చే వారం వెళ్తాడు ఫ్యూచర్ రోజా విల్ రైట్ ద ఎగ్జామ్ ఆన్ ఫ్రైడే ఇది కూడా భవిష్యత్తులో ఫ్యూచర్లో సో ఫ్యూచర్ టెన్స్ సీ హియర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ చార్ట్ హియర్ the verb write has been taken and explained in all 12 tenses how it will be written suppose I already told you here present past future are there in each one 4 subcategories are there simple continuous perfect continuous So if you say in the present, simple present, present continuous, present perfect continuous. In the past, simple past, past continuous, past perfect continuous. In future, simple future, future continuous, future perfect continuous. In simple present tense, the verb form will be like this. The basic sentence structure of simple present tense is subject plus V1 plus object. Subject means the doer of the action. The action who does. ఎవరైతే ఆ పని చేస్తారో ఎవరిచేతైతే ఆ పని జరగబడుతుందో వాళ్ళని సబ్జెక్ట్ అంటారు. Verb means action, పని. ఆబ్జెక్ట్ మీన్స్ ద రిసీవర్ ఆఫ్ ది యాక్షన్ ఎవరైతే పనిని ఆ ఫలితాన్ని అనుభవిస్తారో వాళ్ళని ఆబ్జెక్ట్ అంటారు సో ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్ ఏమేమి వస్తాయంటే ఐదర్ నౌన్ ఆర్ ప్రనౌన్ ఆబ్జెక్ట్ ప్లేస్లో కూడా ఐదర్ నౌన్ ఆర్ ప్రనౌన్ నౌన్ మీన్స్ మనకి కామన్ నౌను ప్రాపర్ నౌను
కలెక్టివ్ నౌను, మెటీరియల్ నౌను, ఆబ్స్ట్రాక్ట్ నౌను అని ఇలా ఐదు ఉంటాయి. ఇట్లా ఏదైనా ఒకటి వస్తుంది. ఇవి కాదు ప్రనౌన్ అనుకోండి. ప్రనౌన్ ఈజ్ యూస్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నౌన్ టు అవాయిడ్ రిపిటేషన్. మరి ప్రనౌన్స్ వచ్చేసి ఫస్ట్ పర్సన్ ప్రనౌన్, సెకండ్ పర్సన్ ప్రనౌన్, థర్డ్ పర్సన్ ప్రనౌన్, త్రీ టైప్స్ ఆఫ్ ప్రనౌన్స్ ఆర్ దేర్. ఫస్ట్ పర్సన్ ప్రనౌన్ మీన్స్ ద పర్సన్ హూ ఈజ్ స్పీకింగ్ ఆర్ ద పర్సన్ ద పీపుల్ హూ ఆర్ స్పీకింగ్. సపోజ్ హూ ఈజ్ స్పీకింగ్ హియర్, మై సెల్ఫ్, ఐఎమ్ స్పీకింగ్. సో నేను, సపోజ్ హియర్ ఈజ్ వన్ మోర్ పర్సన్ ఇస్ దేర్, వి, నేను లేదా మేము, సింగులర్ ఐ, ప్లూరల్ వి. దీస్ కమ్ అండర్ ఫస్ట్ పర్సన్ ప్రనౌన్. ఫస్ట్ పర్సన్ ప్రనౌన్ అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని ఫస్ట్ పర్సన్ ప్రనౌన్ అంటారు. సెకండ్ పర్సన్ ప్రనౌన్ మీన్స్ ద పర్సన్ హూ ఈజ్ స్పోకెన్ టు. ఎవరితో మనం మాట్లాడుతున్నామో, ఎవరితో మనం మాట్లాడుతున్నామో వాళ్ళని సెకండ్ పర్సన్ ప్రనౌన్ అంటారు. సెకండ్ పర్సన్ ప్రనౌన్ ఐదర్ సింగులర్ ఆర్ ప్లూరల్. థర్డ్ పర్సన్ ప్రనౌన్ మీన్స్ ద పర్సన్ స్పోకెన్ అబౌట్. ఎవరి గురించి అయితే మనం మాట్లాడతామో వాళ్ళని థర్డ్ పర్సన్ అంటారు. హీ, ఆమె, షీ, అతను, ఇట్, అది, సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ మీన్స్ హీ, షీ, ఇట్. థర్డ్ పర్సన్ ప్లూరల్ మీన్స్ దే, వారు. సో ఇక్కడ మనకి ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ద బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఈజ్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ V1, వెర్బ్ హ్యాస్ త్రీ ఫార్మ్స్, ప్రెజెంట్ ఫార్మ్, పాస్ట్ ఫార్మ్, పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్. ఇఫ్ యూ కన్సిడర్ ఇంక్ ఫార్మ్ ఆల్సో దట్ ఈస్ ఫోర్త్ ఫార్మ్. ఓకే, సో V1 బేసిక్ ఫార్మ్, వెర్బ్ బేసిక్ ఫార్మ్ అనేది రాయడం జరుగుతుంది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ థర్డ్ పర్సన్ సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్ అండ్ దట్ మీన్స్ హీ, షీ, ఇట్. ఇవి మాత్రమే కాకుండా సింగులర్ నేమ్, నౌన్లో సింగులర్ నేమ్, నౌన్స్ ప్రనౌన్లలో హీ, షీ, ఇట్ నౌన్లో సింగులర్, నౌన్లో సింగులర్, ప్రనౌన్లో హీ, షీ, ఇట్ నౌన్లో సింగులర్. ఇవి సబ్జెక్ట్ ప్లేస్లో వస్తే వెర్బ్కి ఎస్ఆర్ఈఎస్ అకార్డింగ్ టు ద గ్రామటికల్ రూల్స్, స్పెల్లింగ్ రూల్స్ ప్రకారంగా వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది. సో ఇది రూల్. సో ఐ హ్యావ్ గివెన్ ఎగ్జాంపుల్ హియర్, హీ, షీ, ఇట్ సింగులర్ నేమ్. So those are called third person singular. Then the structure is V1 plus SRS compulsory and plus object. If the subject is I or we or you or they are plural nouns, then only V1 plus object. There is no SRS. Subject third person singular aitane. Third person singular ante ప్రనౌన్ లో హీ, షీ, ఇట్, నౌన్ లో సింగులర్స్. సో ఇక్కడ వెర్బ్ ఈజ్ గివెన్ రైట్, WRIT, రైట్. ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ఐ అనుకుందాం, దెన్ రైట్, రైట్స్, ఈ రెండింటిలో ఏది వస్తుంది? అకార్డింగ్ టు ద రూల్స్ I is first person. మనం చెప్పిన రైట్ కి ఎస్ఆర్ఎస్ ఎప్పుడు వస్తుంది అంటే థర్డ్ పర్సన్ సింగులర్ అయితేనే. థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఏంటివి? హీ, షీ, ఇట్ లేదా నౌన్ సింగులర్. నేను ఇక్కడ నౌన్ ఏమని ఫస్ట్ సబ్జెక్ట్ ఏం చెప్పాను? ఐ చెప్పాను. ఐ ఈజ్ నాట్ థర్డ్ పర్సన్ సింగులర్, ఐ ఈజ్ ఫస్ట్ పర్సన్. సో వెర్బ్ అనేది ఎస్ఆర్ఎస్ తీసుకోదు. సో ఐ రైట్, I write
English, suppose English అనుకున్నాం. I write English. I write English. Suppose subject is we. We write English. Suppose subject is you, second person. No issue, same. You write English. Suppose subject is third person, they. No issue, they write English. But when the subject is third person singular, suppose Satish, then verb must take S or S. So already E undi kabatti. Yes. Satish writes English. Suppose instead of Satish, Sita. No issue. Sita writes English. Suppose subject is he. He writes English. Suppose subject is she. She writes English. Suppose subject is it. It writes English. So this is the procedure. In simple present tense, the structure. So that's why I have given here third person singular. Third person singular means he, she, it are singular noun plus V1 plus S or S plus object. If the subject is I, we, you, they, plural nouns, V1 only plus object. Next, in the same way, present continuous tense. Present continuous tense. Please observe the continuous form. The continuous form indicates ing, writing. If you do not add ing to verb basic form, you cannot change into continuous form. అది కంటిన్యూస్ ఆ కాదా అనేది, ఒక సెంటెన్స్ కంటిన్యూస్ లో ఉందా లేదా అనేది తెలియాలంటే వెర్బ్ కి ఐఎన్జీ ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకోవాలి. మరి అది ప్రెజెంట్ కంటిన్యూస్, ఈజ్ ఇట్ ప్రెజెంట్ కంటిన్యూస్ ఆర్ పాస్ట్ కంటిన్యూస్ ఆర్ ఫ్యూచర్ కంటిన్యూస్ ఈజ్ డిసైడెడ్ బై ద హెల్పింగ్ వర్డ్స్. ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వి హావ్ నాట్ రిటన్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్. ఏ హెల్పింగ్ వర్బ్ రాయలేదు. Just simply, I write English, we write English, you write English, they write English, he writes English, she writes English, it writes English, Satish writes English, Sita writes English. Suppose plural and plural nouns, Satish and Sita write English. There is no helping verb there. Verbs are two kinds, main verbs and helping verbs. Main verb means action. Helping verb means supporting. Okay? In continuous tense, sentence continuous form లో ఉంది అని నువ్వు చెప్పాలంటే, అది నువ్వు డిసైడ్ చేయాలంటే వెర్బ్ కి ing ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకోవాలి. వెర్బ్ అనేది బేస్ ఫామ్ ఉంటుంది. వెర్బ్ కి 3 ఫార్మ్స్ ఉంటాయని చెప్పాను, ప్రెజెంట్ ఫామ్, పాస్ట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపల్. సపోజ్ రైట్ ఉంది అనుకోండి, రైట్ ప్రెజెంట్ ఫామ్, రోట్ పాస్ట్ ఫామ్, రిటర్న్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. So write plus ing, writing. But as a present continuous, past continuous, future continuous, as a decide just the helping verbs. In present continuous tense, we have 3 helping verbs. Present continuous lo 3 helping verbs unnai. Am, is, are. Present continuous lo am, is, are ane 3 helping verbs unnai.
past continuous lo only two helping verbs are there, was, were. In future continuous lo two helping verbs are there, will be, shall be, will be or shall be. So in simple present tense manam verb ki s or es add chesam eppudu verb ga subject ganaka verb ki sambandham ledandi s or es add cheyal anedi decided by the subject only. Subject decides whether s or es should be added or not. Verb ki s or es ane simple present tense lo add cheyadam anedi decide chesedi subject. Subject ganaka third person singular aithe verb ki s or es kalpam, subject ganaka third person singular kaakapothe s or es kalpam. In the same way in present continuous, past continuous, future continuous, verb has ing form, but adi present continuous ah, past continuous ah, future continuous ah decide chestundi ante helping verbs ane decide chestundi. Am, is, are అనే మూడు హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి ప్రెజెంట్ కంటెన్స్ లో. వర్స్, వర్ అనేవి పాస్ట్ కంటెన్స్ లో రెండు ఉన్నాయి. విల్ బి, షెల్ బి అనేది ఫ్యూచర్ కంటెన్స్ లో ఉన్నాయి. మరి ఆమ్, ఈజ్, ఆర్ అనేవి ఏది రాయాలి అనేది ఎలా డిసైడ్ చేస్తాం? వెర్బ్ కి ఆమ్ రాయాలా, ఆమ్ రైటింగ్ రాయాలా, ఈజ్ రైటింగ్ రాయాలా, ఆర్ రైటింగ్ రాయాలా? విచ్ వన్ ఇస్ కరెక్ట్? ఆల్ ఆర్ కరెక్ట్ వెన్ ద సబ్జెక్ట్ అగ్రిమెంట్. So agreement between subject and verb అనేది కరెక్ట్ గా ఉంటేనే, అగ్రిమెంట్ అంటే అండర్స్టాండింగ్, అండర్స్టాండింగ్ కరెక్ట్ గా ఉంటేనే మనకి వెర్బ్ సూట్ అవుతుంది అన్నమాట, హెల్పింగ్ వర్బ్ సూట్ అవుతుంది. సో మనం ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏది రాయాలి అనేది, ఆమ్, ఈజ్, ఆర్ లో ఏ హెల్పింగ్ వర్బ్ రాయాలి అనేది దేని డిసైడ్, దేని బట్టి డిసైడ్ అవుతుంది అంటే సబ్జెక్ట్ ని బట్టి డిసైడ్ అవుతుంది. సబ్జెక్ట్ ప్లేస్ లో ఏమొస్తాయి? ఐదర్ నౌన్ ఆర్ ప్రొనౌన్ వస్తాయి. Either noun or pronoun. Noun aina raavachu, pronoun aina raavachu. Noun ante proper noun, common noun, material noun, abstract noun, ila cheppanu kada, common noun, proper noun, material noun, abstract noun, collective noun, ila. Pronoun annapudu he, first person pronoun, second person pronoun, third person pronoun. వీటిలో మళ్ళీ సింగులర్ నౌన్లు ఎలాగైతే సింగులర్ ప్లూరల్ ఉంటాయో, ప్రనౌన్లో కూడా సింగులర్ ప్లూరల్ ఉంటాయి. సపోజ్ బుక్ ఉంది అనుకోండి, నౌన్ బుక్, కామన్ నౌన్, సింగులర్ ఈజ్ బుక్, ప్లూరల్ ఈజ్ బుక్స్. అలాగే ప్రనౌన్లలో ఐ ఈజ్ సింగులర్, వి ఈజ్ ప్లూరల్, ఈ యు ఈజ్ సింగులర్ అండ్ ప్లూరల్, సింగులర్ అనేది ఉండదు, దాన్ని ప్లూరల్గా కన్సిడర్ చేయాలి. యు అనేది ప్లూరల్ గా కన్సిడర్ చేయాలి. హీ, షీ, ఇట్ సింగులర్ గా, దే ప్లూరల్ గా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు మనం ఆమ్ రైటింగ్, ఈజ్ రైటింగ్, ఆర్ రైటింగ్ ఇవి తప్ప ఇక వేరే ఏం ఉండదు. ప్రెజెంట్ కంటెన్స్ లో అయితే ఆమ్ రైటింగ్ ఉంటుంది, అయితే ఈజ్ రైటింగ్ ఉంటుంది, అయితే ఆర్ రైటింగ్ ఉంటుంది, తప్ప ఇంకా ఏ రకమైనటువంటి స్ట్రక్చర్ ఉండదు. మరి ఈ స్ట్రక్చర్ ఎలా డిసైడ్ అంటే, విచ్ వన్ ఈస్ కరెక్ట్, ఆమ్ రైటింగ్, ఈజ్ రైటింగ్, ఆర్ రైటింగ్, విచ్ వన్ ఈస్ కరెక్ట్ అంటే ఆల్ ఆర్ కరెక్ట్, అన్ని కరెక్టే. బట్ వెన్ యు రైట్ కరెక్ట్ నౌన్ సబ్జెక్ట్, కరెక్ట్ సబ్జెక్ట్ రాసినప్పుడే అవి కరెక్ట్ అవుతాయి. అంటే అగ్రిమెంట్ బిట్వీన్ నౌన్, దట్ మీన్స్ సబ్జెక్ట్, అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్. సబ్జెక్ట్ అంటే ఏంది? నౌన్, నౌన్స్ అయిన ఉండొచ్చు, ప్రొనౌన్స్ అయిన ఉండొచ్చు అని చెప్పండి. ఈ అగ్రిమెంట్ కరెక్ట్ గా ఉన్నప్పుడే. మరి ఆమ్ రైటింగ్ అనేది ఎప్పుడు వస్తుంది? దట్ ఈస్ కేవలము సబ్జెక్ట్ ప్లేస్ లో ఐ ఉన్నప్పుడే. వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ ఐ, ఐ దెన్ వి హావ్ టు రైట్ దిస్ వన్ ఓన్లీ, ఆమ్ రైటింగ్, సింప్లీ ఆమ్ రైటింగ్ English. Suppose subject is third person singular, third person singular or noun singular, noun singular gaani third person singular, pronoun lalo third person singular gaani aithe manam easy writing isukovali.
So they take third person singular helping verbs and singular noun takes the helping verb is. He is writing. He is writing. It is writing. In the same way, suppose subject is noun. Suppose Satish. Satish. So I already told you, when the subject is noun singular or third person singular, we have to take helping verb is. So he is writing. Okay. Suppose Satish and Sita. Plural. Plural noun. Then we have to write are writing. Suppose you, then we have to write are writing. Suppose they, they are writing. I am writing, he is writing, she is writing, it is writing, Satish is writing, Satish and Sita are writing, you are writing, they are writing, students are writing, students, noun, but plural, student, singular, student is writing, students are writing, child is writing, children are writing. So continuous form anedaniki ing undali, verb ki ing undali, but am, is, are anevi present continuous la vaadtaru. Mari vetiki vaadtaru ante subject is third person singular aithe is vaadtaru. Third person singular, he, she, it or noun singular. Suppose subject is I ankonde, ikkada manam we kuda raaskochu, inka we raayaledu. We are writing. Suppose subject noun singular aithe is vastundi, ledha third pronoun lalo third person singular aina is vastundi. Noun singular ante student, child, whatever it may be, there are so many nouns are there. మరి ప్రణవంలో మాత్రం మూడే ఉన్నాయి, హీ, షీ, ఇట్. ఇవి వచ్చిన హెల్పింగ్ వర్బ్ ఈజ్ రాస్తాం. ఐ అది సింగులర్ అయినప్పటికీ, నేను ఒక్కరినే అయినప్పటికీ వి హావ్ టు రైట్ యామ్, హెల్పింగ్ వర్బ్ యామ్. ప్లూరల్స్ టేక్ ఆర్, సింపుల్. సో దిస్ ఈజ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో కంటిన్యూస్ ఆ కాదా అనేది ఇంక్ ఫామ్ తెలుస్తుంది. ప్రజెంట్ అవునా కాదా అనేది హెల్పింగ్ వర్బ్స్ తెలుస్తాయి. డబ్ల్యూఆర్ఐటిఐఎన్జి రైటింగ్ అనేది కంటిన్యూస్. ఐఎమ్ రైటింగ్, ఈజ్ రైటింగ్, ఆర్ రైటింగ్ ఈజ్ ప్రజెంట్ కంటిన్యూస్. కంటిన్యూస్ లో ప్రజెంట్ కంటిన్యూస్. నెక్స్ట్ పర్ఫెక్ట్. Perfect. So first thing is, I will explain everything, which tense used in which situation, when do we use simple present tense, when do we use present continuous, when do we use present perfect, when do we use present perfect continuous tense. That is separately I will explain when I come to the tense.
I am here explaining overall how the sentence structure will be in present tense, or past tense, or future tense, or simple, or continuous, or perfect continuous. If you understand this table clearly, neatly, perfectly, you will be master in tenses. No one can beat you. ఇది కనుక ఈ టేబుల్ కనుక మీకు బాగా అర్థమవుతాయి, మీకు టెన్స్ అర్థమైంది. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్, ప్రెజెంట్ లో వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్, వెర్బ్ యొక్క బేస్ ఫామ్ ఉంటుంది. సింపుల్ ప్రెజెంట్ అయితే రైట్ ఆర్ రైట్స్ అని వస్తుంది. సబ్జెక్ట్ కనుక నౌన్ సింగులర్ ఆర్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే వెర్బ్కి ఎస్ ఆర్ ఎస్ యాడ్ చేస్తాం, మిగతా వాటి అన్నిటికి ఏమి యాడ్ చేయం. కంటిన్యూస్ టెన్స్లో ఇంగ్ ఫామ్ ఉంటుంది, వెర్బ్కి ఇంగ్ ఫామ్ ఉంటుంది. వెర్బ్కి ఇంగ్ ఫామ్ ఉంటుంది. అలాగే అది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్సా కాదా అంటానికి యామ్ ఈజ్ ఆర్ ఉంటుంది. సబ్జెక్ట్ ఐ అయితే హెల్పింగ్ వర్బ్ యామ్, రైటింగ్ ఈజ్ కామన్. Subject, he, helping verb is, writing is common. Subject is she, helping verb is, writing is common. So you can understand. Chudandi, present continuous lo, I am writing unte, past continuous lo, was writing unte, future continuous lo, will be writing unte. Ing form anedi compulsory unte. Ikkada change ayindi enti, present continuous ki, past continuous ki, future continuous ki, change ayindi enti ante kevalamu, హెల్పింగ్ వర్డ్స్ మాత్రమే మారినాయి. కేవలము హెల్పింగ్ వర్డ్స్ మాత్రమే మారినాయి. సో ఇది మీకు అర్థం కావాలి, కాన్సెప్ట్ అర్థం కావాలి. నెక్స్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ మీన్స్ verb third form, V3. That means verb ki three forms untayi ani cheppanu, present form, past form, past participle form. So past participle, suppose write is present form, wrote past form, written past participle. Without verb three, we cannot consider the sentence as perfect. అది ప్రెజెంట్ పర్ఫెక్టా, పాస్ట్ పర్ఫెక్టా, ఫ్యూచర్ పర్ఫెక్టా అనేది హెల్పింగ్ వర్బ్స్తో డిసైడ్ చేస్తాం. కానీ అది పర్ఫెక్టా కాదా అనేది మాత్రం వెర్బ్ మూడవ రూపం ఉంటేనే కన్ఫర్మ్ చేస్తాం. సో రైట్కి థర్డ్ ఫామ్ ఏంది? రిటర్న్. సో పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ హ్యాజ్ రిటర్న్, హ్యావ్ రిటర్న్. పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ రిటర్న్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ will have written, shall have written. మీ తేడా గమనించండి. రిటర్న్ అనేది కామన్గా ఉంది పర్ఫెక్ట్లో, రిటర్న్ V3. కానీ ప్రెజెంట్లో హ్యావ్, హ్యాజ్ అనే రెండు హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. పాస్ట్లో ఓన్లీ వన్ హెల్పింగ్ వర్బ్ ఉంది, హ్యాడ్. ఓన్లీ వన్ హెల్పింగ్ వర్బ్ హ్యాడ్ ఉంది. ఫ్యూచర్లో విల్ హ్యావ్, షెల్ హ్యావ్, ఈ రెండు మాత్రమే ఉన్నాయి. నేను ఓన్లీ ప్రెజెంట్వి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బికాస్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అవి వచ్చినప్పుడు అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేకపోతే ఆఫ్టర్ సమ్ టైం. ఫస్ట్ మనకి అవర్ టార్గెట్ ఈజ్ ప్రెజెంట్. దట్స్ వై ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దట్ ఈస్ అవర్ టార్గెట్ ఇన్ దిస్ చాప్టర్. సో పర్ఫెక్ట్, whether the sentence is in perfect or not is decided by verb form. Whether it is present perfect or not is decided by helping verb. Helping verbs decide chestayi. Present perfect lo unna helping verbs entante has, have, has, have. Adhe past perfect lo helping verbs only one, had. ఫ్యూచర్లో విల్ హ్యావ్, షెల్ హ్యావ్. అంటే ఓన్లీ హ్యాడ్ ఉంది పాస్ట్లో, అంటే అర్థమైందంటే
subject singular noun singular plural pronoun singular plural pronoun first person second person third person ane sambandham lekunda prati daniki edaina subject edaina helping verb had maatrame untundi kani present perfect lo has have lo if the subject is third person singular or first noun singular noun singular aina థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్ అయినా హెల్పింగ్ వర్బ్ హ్యాజ్ వస్తుంది. నౌన్స్ సింగులర్ అంటే నౌన్స్ మీకు తెలుసు కదా, నౌన్స్ టూ టైప్స్, సింగులర్ నౌన్స్ ప్లూరల్ నౌన్స్. సపోజ్ బుక్ ఉంది అనుకోండి, సింగులర్ బుక్స్ ప్లూరల్. ఇలా చెప్పుకున్నప్పుడు సబ్జెక్ట్ సపోజ్ సతీష్ సింగులర్, సీత సింగులర్, సతీష్ అండ్ సీత ఇద్దరు ప్లూరల్. So when the subject is third person singular pronoun aina third person singular pronouns he she it, singular nouns just I explained books Sita Radha student child there are so many things are there. So they take helping verb has. Suppose I explain here, subject is he, then the helping verb is in present perfect tense. Malli confuse kavaddu, am is are cheppoddu, am is are they are related to continuous tense. Vaatini inloki teeskaragudadu. Perfect tense lo two helping verbs are there, has have. So me chepparu kada sir, he vachinappudu is rayamani, he vachinappudu is rayamani cheppanu, but continuous tense lo cheppanu. Adni continuous tense lo unnatundi am is are lanu teeskochi perfect tense lo kalipoddu. Perfect tense lo only two helping verbs are there, have has. So he has is right, he has written, he has written English, he has written English. Suppose subject is she, same he has written English. Suppose subject is it, same thing. Suppose subject is singular noun Sita, same, has written English. In the same way, suppose subject is noun plural students, student is singular, students plural students, then don't write r. Sir meere kada sir chepparu students plural kaabatti manam r iskovali ani cheppanu nenu. Ekkada cheppanu? Continuous tense lo cheppanu. Continuous tense lo am is are ani untundi, am అనేది ఐకి వస్తుంది, ఈజ్ అనేది సింగులర్ థర్డ్ పర్సన్ సింగులర్ అండ్ నౌన్ సింగులర్ కి వస్తుంది, ఆర్ అనేది నౌన్ ప్లూరల్ కి వస్తుంది అనేది కంటిన్యూస్ టెన్స్ లో చెప్పాను. కంటిన్యూస్ టెన్స్ లో am is are అనే మూడే హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చెప్పుకునేది పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ టెన్స్ లో ఓన్లీ టూ హెల్పింగ్ వర్బ్స్ ఆర్ దేర్, హ్యాస్ ఆర్ హ్యావ్. ఈ రెండింటిని వాడాలి, ఇష్టం వచ్చినట్టుగా అవి ఇవి కంబైన్ చేయవద్దు, జంపుల్ చేయద్దు. సో స్టూడెంట్స్ అనేది దట్ ఈస్ ప్లూరల్. సో has have, which one comes? Have. Students have written English. In the same way, I have, because sir
I is singular kada, singular, but not third person singular. Nenu em cheppanu has anedi third person singular pronouns aina sare noun singular aina sare ani cheppanu vaatiki maatrame has vastundi ante meetha vaatiki em vastundi ante have vastundi I have we have you have they have they have written I have written we have written you have written ee vidhanga హెల్పింగ్ వర్బ్ అనేది హ్యావ్ వస్తుంది. ఇన్ పర్ఫెక్ట్ ఇన్ పాస్ట్ టెన్స్ ఓన్లీ వన్ హెల్పింగ్ వర్బ్, నో ఇష్యూ, నో కన్ఫ్యూజన్, దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఇన్ ఫ్యూచర్ విల్ హ్యావ్, షెల్ హ్యావ్, ఐ వి, ఇఫ్ ద సబ్జెక్ట్ ఈస్ ఐ ఆర్ వి రైట్ షెల్ హ్యావ్. షెల్, షెల్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే సబ్జెక్ట్ ఐ కానీ వి కానీ అయితేనే, ఫస్ట్ పర్సన్ ప్రాబ్లమ్ అయితేనే షెల్ వస్తుంది, మిగతా అన్నిటికీ విల్ వస్తుంది. ఎక్కడైనా సింపుల్ కావచ్చు, కంటిన్యూస్ కావచ్చు, పర్ఫెక్ట్ కావచ్చు, పర్ఫెక్ట్ కంటిన్యూస్ కావచ్చు, ఏ టెన్స్ లోనైనా సరే. సో వీ కంప్లీటెడ్ సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఈస్ డిసైడెడ్ బై, వెన్ విల్ బి డిసైడెడ్, if the verb should be like this, been writing, verb anedi ila untundi, that means subject subj, subject plus helping verbs, helping verb plus been plus v1 plus ing plus object. Subject is noun or pronoun. Helping verbs are two, has, have. Helping verbs are two, has, have. Been writing, come. Okay, been writing, v1 plus ing, been plus v1 plus ing lekunte adi perfect ka పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాదు. ప్లస్ ఆబ్జెక్ట్ కామన్. సో మరి హ్యాస్ బీన్, హ్యావ్ బీన్, హ్యాస్ ఎప్పుడు వస్తుంది, హ్యాస్ హ్యావ్ ఎప్పుడు వస్తుంది, సేమ్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉన్నట్టుగానే. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈస్ నౌన్ సింగులర్ వి రైట్ హెల్పింగ్ వర్బ్ హ్యాస్, ఇఫ్ ద సబ్జెక్ట్ ఈస్ థర్డ్ పర్సన్ సింగులర్ వి రైట్ హ్యాస్. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అన్నప్పుడు అంటే నౌన్ సింగులర్ మీన్స్ బుక్, సింగులర్ బుక్, ప్లూరల్ బుక్స్. సో దీంట్లో మనం ఏం తీసుకోవాలి, బుక్ తీసుకోవాలి. చైల్డ్ సింగులర్, చిల్డ్రన్ ప్లూరల్ చైల్డ్, స్టూడెంట్ సింగులర్ స్టూడెంట్స్ ప్లూరల్. సో స్టూడెంట్, చైల్డ్, బుక్ ఇలాంటి నౌన్ సింగులర్ వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ అనేది హ్యాస్ వస్తుంది పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో కూడా. రిమైనింగ్ ఐ, వి, యు, దే ఇవన్నీ ప్లూరల్ నౌన్స్, ఇవన్నీ కూడా టేక్ హ్యావ్. సో ఐ హ్యావ్ బీన్ రైటింగ్, ఐ హ్యావ్ బీన్ రైటింగ్, వి హ్యావ్ బీన్ రైటింగ్, యు have been writing, they have been writing, Sita
and Anita have been writing suppose only Sita that means definitely then we have to change the helping verb has Sita has she has he has it has child has student has even past perfect continuous no issue only one helping verb is there future lo cheppan kada nen I we first person pronoun lo vachinappude shall vastundi mitha anniki will vachestundi so simple present tense is used regular to explain regular habitual actions and universal truths primarily major ga regular habitual actions manam roju manam gaani mana pakkana unna gallu edati vallu evaraina sare roju kramam tappakunda chese panulu suppose okka roju miss ayina ankonni dan consider cheyakandi every day I get up at 6 o'clock but today I got up at 7 o'clock atla aa okka dan iskokandi regular ga chese panulu so regular habitual actions kramam tappakunda alavaatuga chese panulu simple present tense cheptaru universal truths 2 plus 2 is equal 4 america africa india ekkadaina 2 plus 2 is equal 4 a continuous tense means when the action is going on at the time of speaking mana maatladutu unna samayamlone oka pani mana chuttu jarugutunte avi present continuous tense lo vastayi See, look, hear, do not disturb me. Ilanti anamata. He is sleeping. They are walking. Mana maatladutunnappude jarugutundi ivani. Perfect means just now. The work completed just now. The result is still there. Just now ante just now I have taken breakfast. అలానే కాకుండా సపోజ్ యు హావ్ సీన్ బాహుబలి మూవీ ఇన్ 2016 బాహుబలి 2 అప్పుడు చూసావు స్టోరీ స్టిల్ యు రిమెంబర్ స్టోరీ ఇప్పటికి నీకు గుర్తుంది దెన్ యు హావ్ టు సే ఇన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఐ హావ్ సీన్ బాహుబలి 2 అని చెప్పాలి నాకు స్టోరీ గుర్తుంటే ఒకవేళ నాకు స్టోరీ గుర్తులేదు అనుకోండి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చెప్పొద్దు ఐసా బాహుబలి మూవీ అని చెప్పేశాను ఇంకా స్టోరీ గుర్తులేదు నాకు రిజల్ట్ ఈస్ దేర్ స్టిల్ ఇప్పటికీ రిజల్ట్ ఉంది యు ఆర్ సీయింగ్ ద రిజల్ట్ నెక్స్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మీన్స్ గతంలో ఒక పని మొదలై అది కొంత కంప్లీట్ అయ్యి స్టిల్ గోయింగ్ ఆన్ ఇంకా నడుస్తూ ఉంది దట్ మీన్స్ 2020 జూలై నెలలో ఆర్ సెప్టెంబర్ నెలలో యు ఆర్ జాయిన్ ఇన్ ద కాలేజ్ 3 months కంప్లీట్ అయ్యి డిసెంబర్ కంప్లీట్ అయింది స్టిల్ క్లాస్ ఆర్ గోయింగ్ అంటే ఒక 3 chapters 3 units కంప్లీట్ అయినాయి ఇంకా సిలబస్ చెప్పుకుంటున్నాం కొంత కంప్లీట్ అయింది ఇంకా నడుస్తుంది ఇలాంటి సందర్భాల్లో మనం పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం నెక్స్ట్ సీ హియర్ ఈజ్ వన్ యాక్టివిటీ Read the following routines of Venkatesh and his sister Reshma
Identify and underline the activities that they do regularly. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే వెంకటేష్ అండ్ రేష్మా అనే ఇద్దరు ఉన్నారు, బ్రదర్ అండ్ సిస్టర్. వాళ్ళు రెగ్యులర్గా చేసే పనులు ఏంటనేది ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేయడమే కాదు అండర్లైన్ కూడా చేయాలి. ఓకే, స్టార్ట్. హాయ్, ఐ ఆమ్ వెంకటేష్. I am a student of Government Polytechnic Masaptank, Hyderabad. On working days, I usually get up at 6 o'clock in the morning. I complete my morning ablutions by 7 a.m. and I do yoga from 7 a.m. to 7:30 a.m. I take breakfast at 7:45. Sometimes I drop my sister at her school at 8:30 a.m. and I reach college at 9:15 a.m. I attend classes from 9:30 a.m. to 12:50 p.m. I take lunch between 1 p.m. and 1:30 p.m. I attend classes in the afternoon till 4:30 p.m. I play volleyball with my friends from 4:45 p.m. to 6 p.m. I go home at 6:30 p.m. I take bath and have a snack at 6:45 p.m. I study for 2 hours. I take dinner at 9:15 p.m. and watch TV for an hour. I go to bed at 10:45 p.m. My routine is entirely different on Sundays. I wake up very late in the morning. I always visit my old friends in the morning. I often go to movies with my friends. I go to temple occasionally. I rarely take non-vegetarian stuff. My sister Reshma does not read novels. She performs puja daily. She regularly goes to temple. She often participates in the competitions held in her school. She does not go to movies much. She prefers to stay at home and help my mother. ఇక్కడ మనం చేయాల్సింది అంటే రెగ్యులర్ గా రొటీన్ గా అలవాటుగా చేసే పనులను మనం అండర్లైన్ చేయాలి. Hi, I am Venkatesh. That is introduction. I am a student of Government Polytechnic Masaptank. On working days, I usually get up. Yes, this one. I usually get up at 6 o'clock in the morning. I complete my morning ablutions 7 a.m. I do yoga. I complete. So this one also, regular activity. I do yoga 7:30 to 7 a.m. to 7:30. I take breakfast at 7:45. Sometimes I drop my sister at her school at 8:30. Yes. I reach college at 9:15. Yes, this one also. I attend classes from 9:30 a.m. to 12:50 p.m. Yes, I take lunch between 1 p.m. and 1:30. ఇవన్నీ కూడా రెగ్యులర్ యాక్టివిటీస్. I attend classes in the afternoon till 4:30. Regular activity. I play volleyball with my friends 4:45 p.m. to 6 p.m. Right. This one also regular activity. I go home at 6:30 p.m. Regular activity.
I take bath and have a snack at 6:45 p.m. Right. I study for 2 hours. Regular activity. I take dinner. So when any regular activities. So my sister Reshma Chivarkinda does not read novels. She performs puja daily. She performs puja daily. Daily, regularly, every day, every month, every week, every year, often. ఇవన్నీ కూడా అడ్వర్బ్స్, టైమ్ అడ్వర్బ్స్. ఇవి వచ్చినాయంటే అది కంపల్సరీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాయాలి. రెగ్యులర్లీ అని వచ్చింది అనుకోండి, మీరు ప్రెజెంట్ కంటెన్స్ రాస్తా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ రాస్తా అంటే కుదరదు, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాయాలి. షీ ఆఫెన్ పార్టిసిపేట్స్ ఇన్ ద కాంపిటీషన్స్ హెల్డ్ ఇన్ హర్ స్కూల్. షీ డస్ నాట్ గో టు మూవీస్ మచ్. షీ ప్రిఫర్స్ టు స్టే అట్ హోమ్ అండ్ హెల్ప్ మై మదర్. సో ఆల్ రెగ్యులర్ హ్యాబిచువల్ యాక్షన్స్. So here some information about simple present tense. The simple present tense describes habitual actions, universal truths, and daily routines. Alavatuga chese panlu, nitya satyalu, daily roju chese panlu, roju chese panlu, alavatuga chese panlu, nitya satyalu. Ekkadaina ivi same untayi. మారు ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంతే, సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు, అమెరికాలైనా ఆఫ్రికాలైనా. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ ఫార్మ్డ్ బై యూజింగ్ ద వెర్బ్ ఇన్ ఇట్స్ బేసిక్ ఫామ్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో వెర్బ్ యొక్క బేసిక్ ఫామ్ ఉంటుంది, బేస్ ఫామ్ ఉంటుంది అనమాట. జనరల్ గా ఇన్ రెడ్ కలర్ లో చూడండి సెంటెన్స్, యాడ్ ఎస్ ఆర్ ఎస్ టు ద వెర్బ్ విత్ ద థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ కనుక థర్డ్ పర్సన్ సింగులర్ అయితే, ప్రొనౌన్లు థర్డ్ పర్సన్ సింగులర్ అయినా, నౌన్ సింగులర్ అయినా, నౌన్ సింగులర్ అయినా, ప్రొనౌన్ థర్డ్ పర్సన్ సింగులర్ అయినా, వెర్బ్కి ఎస్ఆర్ ఎస్ అనేది కంపల్సరీ యాడ్ చేయాలి. ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మాత్రమే, దట్టు అసర్టివ్ మాత్రమే, నెగటివ్ సెంటెన్స్ కాదు, క్వశ్చన్ కాదు. క్వశ్చన్ లో యాడ్ చేస్తా, నేను నెగటివ్ సెంటెన్స్ లో యాడ్ చేస్తా అంటే కుదరదు. ఓన్లీ అసర్టివ్ స్టేట్మెంట్ లో మాత్రమే. ఎగ్జాంపుల్, ఐ కమ్ హోమ్ ఎర్లీ. ఐ కమ్స్ హోమ్ ఎర్లీ రైటా? కాదు, ఎందుకంటే ఐ అనేది సింగులర్ అయినప్పటికీ అది ఫస్ట్ పర్సన్. మనం ఇక్కడ వెర్బ్కి ఎస్ఆర్ఎస్ ఎప్పుడు కలపాలనుకున్నాము? థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్ అయితేనే, హీ సీ ఇట్ లేదా నౌన్ సింగులర్ అయితేనే. ఫాదర్, ఫాదర్స్, ఫాదర్స్ ఇస్ ప్లూరల్, ఫాదర్ ఇస్ సింగులర్. మై ఫాదర్ నౌన్ సింగులర్, కామన్ నౌన్. సో మై ఫాదర్ కమ్స్ హోమ్ లేట్. సో రైట్, ఈ విధంగా మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. సో హియర్ ఈజ్ అనదర్ యాక్టివిటీ, యాక్టివిటీ 2. లుక్ ఎట్ ద పిక్చర్స్. లుక్ ఎట్ ద పిక్చర్స్ గివెన్ బిలో. రైట్ ద పర్సన్స్ డైలీ రొటీన్స్. యూజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ద ఫస్ట్ వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. సో ఇక్కడ బొమ్మలు చూసుకుంటూ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రాయాలి. 6 to 7, ఫస్ట్ పిక్చర్, ఉదయం 6 నుంచి 7 గంటల వరకు చెట్లకు నీళ్లు పెడతారు. 7 నుంచి 8:30 వరకు ఉదయం పూజ చేస్తారు. 8:30 to 9 బ్రేక్ఫాస్ట్ చేస్తారు. 9 to 11 న్యూస్ పేపర్ చదువుతారు. 11 to 1 టీవీ చూస్తారు. 4:30 to 6 షటిల్ ఆడతారు. So, based on these pictures, we have to write sentences. Rama Rao's daily routine. This is Rama Rao's daily routine activities. Rama Rao waters the plants in the morning. This is the sentence. Rama Rao prays the God in the morning 7 a.m. to 8:30 a.m. Rama Rao takes breakfast 8:30 a.m. to 9 a.m. Rama Rao reads newspaper 9 a.m. to 11 a.m. Rama Rao watches TV 11 to 1 p.m. Rama Rao plays with his grandson 4:30 to 6.
వాటెవర్ మేబీ దిస్ ఇస్ క్రియేటివిటీ. ఇలాగే షటిల్ అయ్యి ఆడుతున్నాడు అని నాకు షటిల్ అంటే నాకు అనిపిస్తుంది, వాళ్ళ గ్రాండ్ సన్ అనిపిస్తుంది, ఇంకెవరైనా కావచ్చు. సో రామారావు వాటర్స్ ద ప్లాంట్స్, రామారావు ప్రేస్ ద గవర్, రామారావు ఈట్స్ ద బ్రేక్ఫాస్ట్, రామారావు రీడ్స్ న్యూస్ పేపర్, రామారావు వాచెస్ ద టీవీ, రామారావు ప్లేస్ ద షటిల్ ఇన్ ద ఈవినింగ్, ఈ విధంగా. నౌ వన్ మోర్ యాక్టివిటీ, యాక్టివిటీ త్రీ. Look at the picture given below. Write at least 5 sentences about it. The first one has been done for you. The solar system, sun and planets, how they are arranged. Ela unnai din chusukuntu manam oka 5 sentences raayandi. The sun rotates itself. The earth revolves around the sun. Venus revolves around the sun. Itla you have to write. Additional information ante time pass aithe light ankovadu. Additional information lone asal information untundi. Next, negative in the present tense. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో నెగటివ్ సెంటెన్స్ ఎలా రాయాలి? ఈజ్ ఫార్మ్డ్ యూజింగ్ నాట్. ఐఎమ్ నాట్, ఆర్ నాట్, డు నాట్, డస్ నాట్. ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్టేట్మెంట్ లో ఎటువంటి హెల్పింగ్ వర్డ్ వాడలేదు. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్ అయితేనేమో వెర్బ్ కేసార్ ఏస్ యాడ్ చేయమన్నాను. నౌన్ సింగులర్ అయితే వెర్బ్ కేసార్ ఏస్ యాడ్ చేయమన్నాను. మిగతా వాటికి యాడ్ చేయొద్దు, యాజ్ ఇట్ ఇస్ గా ఐ రైట్, వి రైట్ అని చెప్పాలి అని చెప్పాను. బట్ వెన్ కమ్ టు నెగటివ్, ఒక సెంటెన్స్ నెగటివ్ ఫామ్ చేయాలంటే కంపల్సరీగా నెగటివ్ అంటే నాట్, నాట్ అనేది ఉండాలి. నాట్ లేకుండా సెంటెన్స్ నెగటివ్ ఫామ్ తయారు కాదు. ఒక సెంటెన్స్ నెగటివ్ లో రాయాలంటే నాట్ ఉండాలి. ఐ నాట్ రైట్, వి నాట్ రైట్, యు నాట్ రైట్, హీ నాట్ రైట్స్, షీ నాట్ రైట్స్, ఇవి తప్పు, ఇలా చెప్పకూడదు, ఇలా అనకూడదు, ఇలా రాయకూడదు. వెన్ యూ రైట్ ఆర్ వెన్ యూ యూజ్ నాట్, you must use helping verb. Migitha ye tense ki problem ledu kaani simple present simple past ki maatrame ee problem undi. Ikkada vache problem chaala mandi confuse avadaniki kaaranam endante ee okka rendittlo maatrame problem undi. Endukante simple present tense lo nenu intha mundu cheppinappudu helping verb edi cheppalenu, simple past lo kuda em cheppanu. Present continuous lo am is are unnayi ani cheppanu, perfect lo has have undani cheppanu, పర్ఫెక్ట్ కంటెన్స్ లో హ్యాస్ బీన్ హ్యావ్ బీన్ ఉందని చెప్పాను. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో వెర్బ్ యొక్క మొదటి రూపం రాస్తామని చెప్పాము. అదే థర్డ్ పర్సన్ సింగులర్ కానీ సింగులర్ నౌన్ కానీ అయితే ఎస్ఆర్ఎస్ యాడ్ చేస్తామని చెప్పాము. కంటిన్యూస్ లో ఐఎన్జి ఉంటుంది, వెర్బ్ ఐఎన్జి ఉంటుందని చెప్పాను. పర్ఫెక్ట్ లో వెర్బ్ యొక్క మూడో రూపం ఉంటుందని చెప్పాను. పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో వెర్బ్ కి ఇంగ్ ఫామ్ ఉంటుంది అని కూడా చెప్పాను. కానీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో నెగటివ్ రాసేటప్పుడు ఐ నాట్ రైట్ ఇంగ్లీష్ అని అనకూడదు, వి నాట్ రైట్ ఇంగ్లీష్ అని అనకూడదు. హెల్పింగ్ వర్బ్ ఇస్ కంపల్సరీ టు రైట్ నెగటివ్ సెంటెన్స్ ఇన్ ఎనీ టెన్స్. ఏ టెన్స్ లోనైనా సరే సెంటెన్స్ నెగటివ్ రాయాలంటే హెల్పింగ్ వర్బ్ ఉండాలి. అన్నిట్లలో హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి, బట్ సింపుల్ ప్రజెంట్ సింపుల్ పాస్ట్ లో హెల్పింగ్ వర్డ్స్ కనిపించవు. కానీ మనం ఉన్నట్టు అనుకోవాలి. అవేంటంటే డూ, డస్, డూ అండ్ డస్, డూ డస్ అనే రెండు హెల్పింగ్ వర్డ్స్ ఉంటాయి. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. డిఓ డూ, ఇఫ్ యూ యాడ్ yes it becomes does. Don't get confused.
Where should we use do? Where should we use does? Simple. Where we use SRS when the subject is third person singular. When the subject is third person singular, he, she, it are singular noun. We use SRS to where. In the same way, we remove SRS to where. We remove SRS to where and add to do. So do becomes does. Do becomes does when you add SRS. When you add ES to do, it becomes a does. When you write does, then you should not write SRS to when. Because akkadna 20 SRS anedi ikkada vachi does ga marindi. Do ki ES add ayye does ayindi. Atuvanti appudu malli simple present tense lo third person singular vachindi kada. Sir cheppadu third person singular vachinappudu verb ki SRS kalpali annadu. Yes, I told. Nenu cheppanu. Sentence affirmative lo unnappudu, statement form lo unnappudu, verb ki SRS kalpali. Subject third person singular pronoun aina lekapothe noun singular aina. Kani when you change into negative change chestunnappudu verb ku unnatvadi SRS teesesi do ki kalpali. Ante ikkada only one helping verb unnatte do anedi unnattu. Daniki అక్కడ ఉన్న హెల్పింగ్ వర్బ్ అక్కడ ఉన్న వర్బ్ ఉన్న ఎస్ఆర్ఎస్ తీసి ఈ డూ కలపడం ద్వారా డస్ అయింది. సో టూ హెల్పింగ్ వర్బ్స్ ఆర్ దేర్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ టు చేంజ్ నెగటివ్. ఒక సెంటెన్స్ ని నెగటివ్ చేయాలి అంటే డూ ఆర్ డస్ అనేది ఉపయోగించాలి. ఇంకా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏంటంటే మెయిన్ వర్బ్ లేకుండా హెల్పింగ్ వర్బ్ మాత్రమే వస్తే అవి కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్సే. మెయిన్ వర్బ్ లేకుండా హెల్పింగ్ వర్బ్స్ వస్తే అవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కింద కన్సిడర్ చేయాలి. మెయిన్ వర్బ్ లేకుండా హెల్పింగ్ వర్బ్స్ వచ్చేవి ఏంటి అంటే యామ్, ఈజ్, ఆర్. యామ్, ఈజ్, ఆర్ మాత్రమే వచ్చాయి అనుకోండి. వర్బ్ ప్లేస్ లో మెయిన్ వర్బ్ లేకుండా యామ్, ఈజ్, ఆర్ మాత్రమే ఉంటే అవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కింద కన్సిడర్ చేయాలి. అవి మెయిన్ వర్బ్ గా యాక్ట్ చేస్తాయి. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది. యామ్, ఈజ్, ఆర్ మాత్రమే ఉండి మెయిన్ వర్బ్ లేకపోతే, మెయిన్ వర్బ్ లేకపోతే అవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లే. సపోజ్ హూ ఆర్ యూ, నేను అడిగాను, ఐఎమ్ ఆస్కింగ్ యూ హూ ఆర్ యూ, దెన్ యూ సే ఐఆమ్ ఏ స్టూడెంట్. ఐ యామ్ ఏ స్టూడెంట్, యూ సే ఐఆమ్ ఏ స్టూడెంట్. దిస్ ఈజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. Suppose if you are not a student, how can you say I am not a student? Suppose if I ask myself, who am I? I am a teacher. Suppose I am not a teacher, I say I am not a teacher. Here I am only there. I am అనేది ఒకటే ఉంది అక్కడ, వేరే మెయిన్ వర్బ్ లేదు. సో అవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కింద కన్సిడర్ చేయాలి. మెయిన్ వర్బ్ ఉంటే డూ డజ్ వస్తుంది. మెయిన్ వర్బ్ ఉంటే డూ డజ్ వస్తుంది. మెయిన్ వర్బ్ లేకపోతే యామ్, ఈజ్, ఆర్లు ఉంటాయి. సో ఇప్పుడు మనం చూద్దాం. ఐ యామ్ ఎ స్టూడెంట్ అనుకోండి. ఐ యామ్ ఎ స్టూడెంట్. ఐ టేక్స్ ద హెల్పింగ్ వర్బ్ పాజిటివ్లో. పాజిటివ్లో హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది? యామ్, యామ్ వస్తుంది. అదే ఐఆమ్ ని నెగిటివ్ చేస్తే ఎలా అవుతుంది? ఐఆమ్ నాట్ గా కన్వర్ట్ అవుతుంది. ఐఆమ్ అనేది నెగిటివ్, ఐఆమ్ నాట్. మీకు తెలుసు ఆర్ ఎప్పుడు వస్తుంది? ఐ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ద ప్రెజెంట్ కంటెస్టెన్స్. ప్రెజెంట్ కంటెస్టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆర్ అనేది ఎప్పుడంటే ప్లూరల్స్ ఎక్సెప్ట్ ఐ, ఎక్సెప్ట్ ఐ, ఐ కాకుండా మిగతా ప్లూరల్స్ అన్నిటికీ ఆర్ వస్తుందని చెప్పాను. So, you are, we are, they are. You are, we are, they are. It's positive. When you want to change into negative, you are not, we are not, they are not. Helping verb, ఎందుకు అనేది నేను చెప్పాను ఇంతకుముందు.
if you want to convert the sentence into negative or question kuda andi, if you want to change the sentence into question or negative, you must write helping verb. అలా కాకుండా ఐ నాట్ స్పీక్ ఇంగ్లీష్ ఇలా అనకూడదు. ఐ నాట్ స్టూడెంట్ అంటామా? అన్నాం. సో యు ఆర్ నాట్, వి ఆర్ నాట్, దే ఆర్ నాట్, ఐ యామ్ నాట్, హీ ఈజ్ నాట్, షీ ఈజ్ నాట్, ఇట్ ఈజ్ నాట్, యు ఆర్ నాట్, we are not, they are not, right? Next, I write anukondi, I write, change into negative, I not right, ఇది జనరల్ గా అనుకుంటాం. బట్ వెన్ యూ కన్వర్ట్ ద సెంటెన్స్ ఇన్ టు నెగటివ్ ఫామ్ నాట్ షుడ్ నాట్ బి రిటన్ సింగిల్, ఇట్ టేక్స్ హెల్పింగ్ వర్బ్. సో ఐ డు నాట్. I will explain simply. One example. Suppose write ni manu inko vidhanga kuda raaskochu. Ila rasna do write. Ila rasna same meaning. Do write anna same meaning. I do write, I write. Both are right. Both have same meaning. I write, I do write. In the same way, writes. Equal word. Does write. Write ante do write anna rayachu. Writes ni does write. Does write kaadu, endukante do ki yes galisindi kabatti does ayindi. Writes anna does write kaadu, anna okate. So I run. దీన్ని ఎలా రాయచ్చు? ఐ డు రన్, ఇలా రాసిన సేమ్ మీనింగ్. ఈజ్ ఈక్వల్ ఐ రన్ ఈజ్ ఈక్వల్ ఐ డు రన్. ఇన్ ద సేమ్ వే షీ రన్స్ ఈక్వల్ టు షీ డస్ run. Same meaning. She runs anna, she does run anna, same meaning. I run anna, I do run anna okate. She runs anna, she does run anna okate. So when you convert the sentence I run into negative, you have to write like this. I do not run. In the same way, she does not run. Observe the difference. I do run, I just changed it to negative as adding not. I do not run. She does run, she does not run.
She does run. She does not run. She runs ni direct ga manam negative raste ema ela rayale she does not run ga rayali. She does not run. Are ila ela vachindi ani meeru confuse avthe ikkada explain chesanu nenu. She runs ane danni manam she does run ga kuda raaskovachu. So the same way speak ఇంకా ఎలా రాయొచ్చు స్పీక్ ని ఈక్వల్ గా మీనింగ్ చేంజ్ గా ఉండే డస్ స్పీక్ డూ స్పీక్ అన్న ఒకటే డూ స్పీక్ స్పీక్ అన్న డూ స్పీక్ అన్న ఒకటే సపోజ్ స్పీక్స్ డస్ స్పీక్ ఇక్కడ మళ్ళీ స్పీక్స్ అనొద్దు డస్ స్పీక్స్ అనొద్దు ఎందుకంటే ఆ ఎస్ అనేది ఎస్ఆర్ఎస్ ఇక్కడ వచ్చి కలిసింది డూకి సో స్పీక్ ని నెగిటివ్ రాయాలంటే నాట్ స్పీక్ కాదు డు నాట్ స్పీక్ ఇప్పుడు ఏం చేయాలి మనం స్పీక్ ని నెగిటివ్ చేయాలి not speak and rasta tappu not speak tappu do not speak do not speak is right speaks does not speak this is negative does not speak do not speak does not speak I hope you understood well if you do not understand please repeat play it once again video okay In the same way, I clear the board screen. Am, is, are single ga vaadte helping verb le main verb lekunda vaste avi simple present tense ga consider cheyali. I am a teacher. You are a student. It is a classroom. It is a college. He is a salesman. Ilantivanni kuda. He is a salesman. He is not a salesman. It is a college. It is not a college. He is a student. He is not a student. They are students. They are not students. I speak. I do not speak. You speaks. You speak. You do not speak. She speaks. She does not speak. ఈ విధంగా నెగటివ్ అనేది ఫామ్ అవుతుంది పాజిటివ్ నుంచి నెగటివ్ ఫామ్ ఇలా అవుతుంది See activity 4. Change the given sentence into negative. The first one has been done for you. I cook. Cook is written like this. We can write cook as I explained just now. Cook is equal to do cook. Cook is equal to do cook. So when you change it to negative I cook well means I not cook well ga I not cook well ani raayagudadu not anedi helping verb compulsory undali not ki helping verb compulsory undali I do not cook so I cook is equal to I do cook well change it to negative I do not cook well I do not cook well in the same way works W-O-R-K-S. Equal gela raayachu. Does work. Work anna, works anna, does work anna same. Works anna,
does work and the same. Malli does vachin tarvata work yes or yes add cheyagoddu. So right answer is she does. You have to add not to change into negative. She does not work very hard. She does not work very hard. In the same way, like we can write it as likes. We can write it like this. Does like. I hope you write correct sentence, negative sentence. He likes music. They live. Live is equal to do live. Eat is equal to do eat. He is a scientist. She is a scientist. Yes. Am, is, are. Tarvata. Main verb lekunte. అవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కింద కన్సిడర్ చేయాలి. అదే షీ వాజ్ ఏ సైంటిస్ట్ అని అనుకోండి. వాజ్ వర్ అంటే అది సింపుల్ పాస్ట్ టెన్స్ కింద కన్సిడర్ చేయాలి. నెగిటివ్ రాసుకుంటే షీ వాజ్ నాట్ ఏ సైంటిస్ట్ ఆ విధంగా. సో షీ ఈజ్ ఎ సైంటిస్ట్. దే ఆర్ ఫ్రెండ్స్. ఐ హోప్ యు అండర్స్టూడ్ వెల్ దిస్ యాక్టివిటీ. Next, common errors. What kind of mistake generally we do? I am going to college by bus every day. I just explained in the simple present tense. Which I have explained this. Regular, habitual, universal truths. Regular actions, habitual actions, universal truths. Which we have to write in simple present tense only. So, I am going to college kadandi. I go to college. Idi present continuous lo undi. I am going to college by bus every day. Every day vachinante simple present tense ante. She is knowing me. This is another kind of rule. Present continuous tense lo rayakoodanavi entivi ante some వర్డ్స్. కొన్ని వెర్బులు మనం ప్రజెంట్ కంటెన్స్ రాయలేము. వాటిలలో సీ, నో, టేస్ట్ సెన్సెస్ తో చేసేవి. సెన్సెస్ మన జ్ఞానేంద్రియాలతో చేసే ప్రైమరీ యూజ్ అనమాట. జెలస్, లవ్, హేట్, జెలసీ ఇవన్నిటిని మనము లవ్, హేట్, జెలసీ అన్ని కూడా మనము కంటిన్యూస్ ఫామ్ లో రాయలేము. ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే రాయాలి. షీఈ్ నోయింగ్ మీ అని రాయాం. షీ నోస్ మీ. సో టు ఇంప్రూవ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఇంప్రూవ్ గ్రామర్ స్కిల్స్, you have to observe the use of simple present tense in cricket commentaries. Cricket commentaries lo simple present tense use chestaru. Observe the use of simple present tense in newspaper headlines. Headlines lo simple present tense use chestaru. Ivani mana observe cheyali. Next, assignments. Make negative sentences from the following. I like sweets. Just I explained. Like we can write like in the same way, like, do like, both are same. So do like, I do like sweets. I like sweets equal to I do like sweets. So when you change into negative, I do not like sweets. She reads well. The reads is equal to does read. She does read well is equal to she reads well. She reads well anna, she does read well anna same. So when you change into negative, she does read well, she does not read well. We play every day. The same way when you convert change. రాయండి. ఐ హోప్ యు అండర్స్టూడ్ వెల్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇఫ్ యూ డు నాట్ ఎనీ అండర్స్టాండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇట్, జస్ట్ ట్రై టు రైట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్. అండ్ వెన్ యూ కమ్ టు లైవ్ క్లాస్,
we can discuss those points. Hope I explained well. I think you all understood well. We shall meet again in the live class. Until then, keep watching, do learning. Bye.